తమ అధినేతకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవంటి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే యువత ఎక్కువగా ఇక్కడికి చేరుకున్నారు యువత చూసినట్లయితే గనక వాళ్ళు ఎలా అభిమానం చాటుతున్నారో చూద్దాం ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఈ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు విజయనగరం నుంచి వచ్చా సార్ మేము జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం ఒక కర్షకుడు ఒక కార్మికుడు ఒక సైనికుడు నీ కోసం ఒక విద్యార్థి ఒక ఉద్యోగి ఒక ముదుసలి చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఈ రోజు ప్రారంభమై మొత్తం నిర్వహించడానికి ఆ కార్యాచరణ పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి జరిగింది ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేత జనసేన జెండా పట్టుకొని పేరెంతలు కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కాకుండా వారాహి యాత్రను విజయవంతం చేయడానికి కూడా మేమందరం వచ్చామని చెబుతున్నటువంటి పరిస్థితి కనుక కత్తిపూడిగా ఉన్నటువంటి పరిస్థితి కత్తిపూడికి పిల్ల పెద్ద పాపతో కాకుండా చాలా మంది యువత కూడా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు సార్ మేము అది రాజవరం అండి రౌతుపూడి మండలం ప్రతిపాడు నియోజకవర్గం ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు రావాలని మేము కోరుకున్నాం పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందనుకున్నాం ఇప్పుడున్న ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు అనుకూలంగా లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన సొంత డబ్బులతో రైతులకి కష్టాలు తీర్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో కష్టాలు తీర్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ సీఎం చూడటమే మా లక్ష్యం అంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులంతా కూడా ముక్త కండంతో చూస్తున్నటువంటి పరిస్థితి కనుక కత్తిపూడిగా ఉన్నది ఇక్కడ వారాహి వద్దకు ఇప్పటికే వేలాదిగా కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు ఈ సంఖ్య దాటి లక్షలాదిగా చేరే అవకాశం కూడా కనపడుతుంది కనపడవు ఇంకా అరే ఇంకా పెట్టుకో చూద్దా ఇంకో మాట చూద్దాం పట్టుకొని